మనకు సహజంగా లభించే పండ్లు కాయగూరలు తినడం ఆరోగ్యానికి మంచిదని సూచిస్తూ ఉంటారు పోషకాహార నిపుణులు. అలాంటి వాటిలో బీట్రూట్ కూడా ఒకటి. కానీ కొందరు ఈ బీట్రూట్ను వెలివేస్తూ ఉంటారు. బీట్రూట్ను తినొచ్చు, జ్యూస్గా చేసుకుని తాగొచ్చు, కూర వండుకోవచ్చు. ఎక్కువ మంది దీన్ని కేవలం జబ్బులు వస్తే పెట్టే వంటకంగా వాడుతున్నారు. దీని ఉపయోగాలు తెలియకపోవడమే ఇందుకు కారణం. చర్మ సౌందర్యానికి కూడా ఇది బాగా పనిచేస్తుంది. అందుకే బీట్రూట్ చేసే మేలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. బీట్రూట్ రసంలో కొంచెం పెరుగు, బాదం నూనె, చెంచా ఉసిరిపొడి కలిపి పేస్ట్లా చేసుకుని దాన్ని తలకు రాసుకుంటే జుట్టు ఆరోగ్యంగా ఎదుగుతుంది. అది కండిషనర్గాను ఉపయోగపడుతుంది. గుప్పెడు ఓట్స్ను, బీట్రూట్ ముక్కల్ని తీసుకుని మెత్తని పేస్ట్లా చేసుకోవాలి. దానికి చెంచా తేనె, కాస్త నిమ్మరసం కలిపి ముఖానికి రాసుకుని మునివేళ్లతో మృదువుగా మద్దనం చేయాలి. తర్వాత చన్నీళ్లతో కడిగేసుకోవాలి. 2 నిమిషాలాగి నీళ్లను మరిగించి ముఖానికి ఆవిరి పడితే చర్మం కాంతులీనుతుంది. బీట్రూట్ రసానికి కొంచెం తేనె కలిపి పెదాలకు రాసుకుని 10 నిమిషాల పాటు ఆరనివ్వాలి. ఇలా రోజు రాత్రి పడుకునే ముందు రాస్తే పెదాలు మృదువుగా మారతాయి. బీట్రూట్ ముక్కని మెత్తని పేస్ట్లా చేసుకుని తనకి చెంచా నిమ్మరసం, కోడిగుడ్డులోని తెల్లసున బాగా కలిపి గిలక్కొట్టాలి. ఆ మిశ్రమాన్ని ముఖానికి, మెడకి, చేతులకి రాసుకోవాలి. ఆరాక గోరువెచ్చని నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. తరచూ ఇలా చేస్తూ ఉంటే చర్మం బిగుతుగా మారి ముడతల సమస్య దూరమవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.